నమస్కారం రాహుకేతువుల సంచారం ఆ సంచారం యొక్క ప్రభావం పన్నెండు రాసుల మీద ఎలా ఉంటుంది తెలుసుకునే కార్యక్రమానికి స్వాగతం అరిహి ఓ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహాసరస్వత్యమరి ఓ రాహుకేతువుల యొక్క సంచారం ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి మార్పు జరుగుతుంది అంటే ఇంతవరకు ఏ రాసుల్లో అయితే ఉన్నారో ఆ రాసుల్లో నుంచి వేరే రాశులోకి వారు సంచరించబోతూ ఉన్నారు వాటి విశేషాలు ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు పెరసి నూట ఎనిమిది పాదాలు రాసులో పన్నెండు అంటే మేషం దగ్గర నుంచి మేనం దాకా పన్నెండు రాసులు అంటే ఇప్పుడు ఈ నూట ఎనిమిది పాదాలని పన్నెండు రాసులకి పంచిపెట్టారు అంటే వన్ నాట్ ఎయిట్ డివైడెడ్ బై ట్వెల్వ్ అంటే ఎంత మనకి తొమ్మిది పాదాలు వచ్చినాయి అంటే ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి ఏ నక్షత్రం సంబంధమైన తొమ్మిది పాదాలు ఉంటాయి అంటే ఉదాహరణకి అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు అప్పుడు నాలుగు నాలుగు ఎనిమిది అయిపోయినాయి ఇంకెన్ని పాదాలు ఉంటాయండి ఒకటే పాదం ఉంటుంది కాబట్టి కృత్తిక ఒక పాదం ఇలా అశ్వని భరణి నాలుగు నాలుగు పాదాలు కృర్తిక ఒక్క పాదం కలిపి ఒక రాశి అన్నారు అది ఏమిటి అంటే మేషరాశి ఇలా పన్నెండు రాసులు కూడా ఇరవై ఏడు నక్షత్రముల పాదములతోటి కూర్చబడి ఉన్నాయి అది మనకి రాసులు ఆ విధంగా ఏర్పడలే తర్వాత సూర్యమానం ప్రకారం కూడా సూర్యుడు ప్రవేశ ప్రవేశించి ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటే మేషరాశిలో ప్రవేశిస్తే మేష మేషమాసము అంటారు వాళ్ళు అలా మాసాల పేర్లు కూడా అది సౌరమానం ప్రకారం ఏర్పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం మనం చేసుకునేటువంటి ఈ తొమ్మిది గ్రహాలు ఉన్నాయే ఈ తొమ్మిది రవ్యాది అంటే రవి మొదలుకొని దాకా చివరిదాకా పన్నెండు గ్రహాలు పన్నెండు గ్రహాలు ఉన్నాయి ఈ పన్నెండు గ్రహాలు కూడా ఒకచోట కూర్చోవు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడూ దే విల్ బి ఆల్వేస్ ఇన్ మొమెంటం తిరుగుతూ ఉంటారు ఆ తిరుగుతూ ఉండేటువంటి యొక్క సమయంలో వాటి యొక్క ప్రభావము ఈ రాసుల మీద పడుతుంది ఆ నక్షత్రాల మీద పడుతుంది ఆ నక్షత్రాల్లోనూ ఆ రాసుల్లోనూ మనం పుట్టాం కాబట్టి వా ఆ యొక్క ప్రభావం ఆ గ్రహ సంచారం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అది ఎలా ఉంటుంది ఇది తెలుసుకోవటమే జ్యోతిషాస్త్రం దానికి తగినటువంటి యొక్క ప్రికాషన్స్ మనం ముందరే తీసుకొని మన ఆహార విహారాలలో మార్పు చేసుకుంటూ దైవ బలాన్ని అనుగ్రహాన్ని పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తే మన పెద్దలు ఇచ్చినటువంటి యొక్క ఆ స్తోత్రాలు అవి కూడా మనం పారాయణ చేస్తే మహానుభావులు మహర్షులు ఎంతోమంది మన మీద జారి చెంది వాళ్ళు కొన్ని వేల వేల లక్షల సంవత్సరాల క్రితమే ఆ యొక్క స్తోత్ర రాజములను మనకు అందించారు అవి తీసుకుని పెద్దలు ఎవరైనా చెప్పినటువంటి యొక్క వాటిని నాయన ఈ దశ జరుగుతూ ఉంటే ఇది చేసుకోరా అని చెప్తే అది మనం చదువుకుని చక్కగా ఆనందమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటానికి ఈ జ్యోతిష్ శాస్త్రం రాశి ఫలితములు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయని మనం చేస్తూ ఇప్పుడు ఈ రాసుల్లో ఆ తిరిగి సంచారం చేసేటప్పుడు ఈ గ్రహాలు కొన్ని కొందరు ఎక్కువ టైం తీసుకుంటారు కొందరు తక్కువ సమయం తీసుకుంటారు అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి కాలము వేగము దూరము ఆ విధంగా ఆ లెక్కలు ఇప్పుడు ఇక్కడ వస్తాయి మనకి అంటే ఉదాహరణకి చంద్రుడు రెండు పాతిక రోజుల్లో ఒక నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళిపోతాడు కానీ అదే రెండు పాతిక రోజుల్లో చంద్రుడు వెళ్ళినటువంటి యొక్క ఆ సమయం శని దేవుడికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది అలాగే రాహుకేతువులకి ఒకటిన్నర సంవత్సరాలు పడుతుంది అంటే ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరాలుగా ఒకే రాశిలో ఉన్నటువంటి యొక్క సంచారం చేస్తున్న రాహుకేతువులు అంటే వారు వారికి వీరు ఎప్పుడు కూడా సంసప్తకాలలో ఉంటారు రాహుకేతువులు ఆయనకి ఏడు ఏడుంట ఈయన గారు ఏ ఆయన ఏడుంట ఉంటారు అలా సంచారం చేస్తున్న వాళ్ళు రాశులు మార్పిడి జరుగుతుంది ఇప్పుడు మనం వాటి గురించి పరిశీలన చేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా అప క్లాక్ వైజ్గా తిరగరు అపసవ్యంగా తిరుగుతారు అంటే యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతారు మిగతా గ్రహాలన్నీ కూడా క్లాక్ వైజ్ పద్ధతిలో దొరుకుతారు వీళ్ళు యాంటీ క్లాక్ వైజ్లో దొరుకుతారు అంటే ఇప్పుడు మిథున రాశిలో ఉండేటువంటి యొక్క రవి రాహువు ఎక్కడికి ఎలా తిరుగుతున్నాడు అనమాట మిథునం నుంచి న్యాయంగా అయితే అయితే కర్కాటకానికి రావాలి కానీ ఆయన రారు అంటే రాహు వెనకాలకు వెళ్తాడు క్లాక్ వైజ్ అంటే మిథునంలో ఉండేటువంటి రాహు ఇప్పుడు వృషభంలోకి రాబోతున్నాడు ఈ నెల అంటే ఇరవై మూడు సెప్టెంబర్ నెలలో రాబోతూ ఉన్నారు అలాగే కేతువు ధనుర్ రాశిలో ఉన్నారు న్యాయంగా అయితే ధనుసు నుంచి మకరానికి వెళ్ళాలి కానీ అలా వెళ్ళరు వాళ్ళు అంటే యాంటీక్లాగేజ్ పెడతారు అనుకున్నాం కాబట్టి యాంటీ యాంటీక్లాగేజ్ ఉండి వెనకాలకు వస్తారు అంటే ఆ వెనకకి రావడం అంటే వృషిక రాశిలోకి వస్తారు రాహు వృషభ రాశిలోకి వృషిక రాశిలోకి ఏమో కేతుగ్రహము సంచరించబోతు ఉన్నారు ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి కూడా అంటే సప్తమి బుధవారం వృషభ రాశిలోకి నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు రాహువు ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషాలకి అలాగే అదే సమయంలో కేతువు జ్యేష్ఠ నక్షత్రంలో వృష్టి రాశిలో ప్రవేశిస్తాడు ఇది అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం రాహువుకు వృషభ రాశి ఉచ్చరాశి అలాగే కేతువుకి వృషిక రాశి ఉచ్చరాశి అంటే ఇద్దరూ కూడా వాళ్ళకి ఉచ్చరాశుల్లోకి ప్రవేశించటం చాలా యోగదాయకమైనటువంటిది శుభప్రదమైనటువంటి యొక్క మార్పు సంచారం అంటే ఇది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వారికి ఉచ్చరాశులైనటువంటి వృషభ వృశ్చిక రాశుల్లో ప్రవేశిస్తున్నారు రాహుకేతులు మంచిది కదండి ఒక ఒక మంచి మార్పులోకి వాళ్ళకి ఉచ్చరాశిలో ప్రవేశిస్తాడు అంటే ఎంత కొద్దిగా పాపగ్రహం అయినప్పటికీ కూడా వాళ్ళ ఉచ్చరాశిలో ప్రవేశిస్తే కొంత మార్పు వస్తుంది అంటే అది మేలు చేసేటువంటి విశేషంలోకి వాళ్ళు వస్తున్నారు అని అర్థం అంటే ఒకటిన్నర సంవత్సరం మిథున రాశిలో సంచరించేసిన తర్వాత రాహుగ్రహం ఇప్పుడు ఈ వృషభ రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు కేతువు ధనుర్ రాశి నుంచి వృషిక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అంటే ఆయా రాసుల్లో ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది వీరు సుమారుగా ఆ రాశిలో ఒకటి నెల సంవత్సరం ఉంటారండి పద్దెనిమిది నెలలు సుమారుగా ఉంటారు అక్కడ కనుక ఈ పద్దెనిమిది నెలల్లో ఉచ్చ రాసులతో ఉచ్చరాశుల్లో సంచారం చేసినటువంటి యొక్క రాహుకేతువులు మంచి ఫలితాలను ఇస్తారు అని మాత్రం చెప్పగలం అందరికీ మంచి ఫలితాలు ఇస్తారు ఇది మనం నోట్ చేసుకోవాల్సిన విషయం అందరికీ మంచి ఫలితాలు ఇస్తారు వాటిని మనం ఇప్పుడు ఒక ఒకే కోణంలో కాకుండా వివిధ కోణాల్లో మనం పరిశీలన చేద్దాం ఇప్పుడు సింహరాశి వారికి ఎటువంటి ఫలితములు రాబోతున్నాయి ఈ రాహుకేతు సంచారం వలన అని తెలుసుకుందాం సింహరాశి వారికి ఈ రాహుకేతు సంచారం బాగానే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సింహరాశికి ఇప్పుడు రాహుకేతులు ఇద్దరు కూడా ఎక్కడ సంచారం చేస్తున్నారని చెప్పుకున్నాం రాహు ఏమో వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కేతు ఏమో వృశిక రాశిలోకి రాశిలోకి వాళ్ళు సంచారం చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు సింహరాశికి వృషభ రాశి ఏమవుతుందండి పదో రాశి అవుతుంది అంటే రాజస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు రాజస్థానం అంటే ఏమిటి రాజస్థానం అంటే ఈ ఉద్యోగ విషయాలు వాటిని గురించి చెప్పుకునేటువంటి యొక్క స్థానము మార్కెట్లో మన యొక్క విశేషాలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకునేటువంటిది అంటే వృత్తి ఉద్యోగముల యొక్క స్థానం కూడా అదే అవుతుంది కనుక ఆ స్థానంలో రాహు సంచారం చేయటం వలన సింహరాశి వారికి యోగదాయకంగా ఉంటుంది ఎందుకంటే పదో రాశి మంచిది పదో రాశిలో ఎట్లాగైనా సరే ఒక కార్యక్రమాన్ని మొండి పట్టుదలగా ఉండి కార్యక్రమాన్ని సాధించేటువంటి ఒక గ్రహం రాహు అతను స్థితిలో సంచారం చేస్తున్నాడు అది వీళ్ళకి పదో స్థానం అయింది కాబట్టి సింహరాశి వారికి సింహరాశిలో ఉండేటువంటి యొక్క ఉద్యోగస్తులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది పద్దెనిమిది నెలలు ఉంటాడు ఇప్పుడు అక్కడ సింహరాశిలో రాహు సింహరాశి వారికి రాహువు పద్దెనిమిది నెలలు ఉంటాడు ఎక్కడ వృషభ రాశిలోనే అంటే ఒకటిన్నర సంవత్సరాలు మీకు చాలా బాగా ఉంటుంది ఉద్యోగస్తులందరికీ కూడా ఈ సింహరాశిలో వారికి అలాగే నిరుద్యోగులు అయినటువంటి యొక్క ఉద్యోగస్తులకి కూడా ఈ సింహరాశిలో ఉండేటువంటి వారికి కాస్త ప్రయత్నం చేయండి ఏ ఉద్యోగం వస్తే చిన్నో పెద్దో ఏదోటి ముందు ఆ ఉద్యోగాన్ని మీరు సేకరించండి తర్వాత ఈ పద్దెనిమిది నెలల్లో రాహువు మీకు తప్పకుండా మీరు అనుకున్నటువంటి యొక్క ఉద్యోగాన్ని కాస్త పెద్ద ఉద్యోగమే ఇస్తాడు ఇది చిన్న ఉద్యోగం కూడా మనకు అక్కర్లేదు పోండి ఎవడు కొట్టుకుంటాడు చిన్న ఉద్యోగం అనేటువంటి యొక్క ఆ భావంతో మాత్రం మీరు ఉండబోకండి అని నేను మన చేస్తున్నాను సింహరాశిలో వారికి ఏ ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగాన్ని మీరు సేకరించండి పద్దెనిమిది నెలలు ఉంటారు కాబట్టి రాహుకేతువులు వారి యొక్క స్థానాల్లో సంచరిస్తూ తప్పకుండా రాహు మీకు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు మీరు అనుకున్నటువంటి ఉద్యోగం ఇస్తాడు అంటే ఇంకా రాహు కార్యసాధన చేయిస్తాడు పట్టుదలతో పనిచేస్తాడు వ్యవహార జయం ఉంటుంది ఈ రాహు యొక్క విశేషాలు అసలు రాహు దేని మీద పనిచేస్తాడే అంటే రాహు యొక్క కారకత్వాలు రాహు పాదాల మీద ఎముకలు కీళ్ళు ఇలాంటి వీటన్నిటికీ కూడా ఆధిపత్యం ఆయనే రాహు కనుక ఈ రాహు ఇంతకాలం మట్టి పాపం ఈ రాహు సరిగా లేకపోవటం మూలంగా కొంతమందికి ఈ కేళ్ల నొప్పులు అంటే కూర్చుంటే వాడు మళ్ళీ లేవరే లేదు కూర్చోడానికి టైం పడుతుంది గట్టిగా తొందర తొందరగా నడవలేరు ఇవన్నీ రాహు ఆ కీళ్ల దగ్గర ఉండేటువంటి ఎక్కడ జాయింట్ ఉంటే ఆ జాయింట్లలో రాహువే ఒకటే లెక్క మనకు అసలు ఈ శరీరం అంతా జాయింట్లే కదండి ఆ జాయింట్లన్నీ కూడా వారిదే ఆధిపత్యం రాహుదే రాహు ఏం సామాన్యమైనటువంటి వాడు కాదు అసలు మహాశివుని నక్షత్రం అయినటువంటి యొక్క ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు అలాగే మంచి నక్షత్రం స్వాతి నక్షత్రానికి అధిపతి రాహు సతరుషానికి కూడా అధిపతి రాహువే కాబట్టి రాహు కూడా ఛాయాగ్రహమైనప్పటికీ కూడా చాలా పవర్ఫుల్ గ్రహం రాహు అందుకనే రాహు యొక్క సంచారం పద్దెనిమిది సంవత్సరముల తరువాత ఇదిగో ఇప్పుడు మనకు వచ్చింది ఉచ్చరాశిలో సంచారం చేయడం అనేటువంటిది అది సింహరాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ అలాగే రాహు ఈ స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క రుతుక్రమం ఆలస్యంగా రావటం కానీ అలాంటి విషయాల మీద హార్మోన్స్ ఇంబాలెన్స్ కానీ ఇవి కూడా అతని యొక్క శాఖే అవి ఇదిగో ఈ పద్దెనిమిది నెలల్లో సర్దుకుంటాయి ఒకవేళ ఎవరికైనా ఉంటే ఆ అనారోగ్యం ఉండేటట్లయితే స్త్రీలకి అది తప్పకుండా సర్దుకుంటాయి అని మనం చేస్తున్నా అలాగే థైరాయిడ్ కూడా ఈ రాహు సం రాహుకేతు సంబంధమైనటువంటిదే కాబట్టి థైరాయిడ్ వ్యాధి ఎవరికైనా ఇప్పుడు కనుక వచ్చినట్టయితే ఇప్పటికే ఉన్నట్టయితే తప్పకుండా అది నయమైపోతుంది నార్మల్లోనే ఉంటుంది ఈ పద్దెనిమిది నెలల్లో కొత్తగా మాత్రం థైరాయిడ్ ఈ సింహరాశి వాళ్ళకి ఎవరికి రాదు అని చెప్పుకోవచ్చు తర్వాత ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి మంచి క్యాంపస్ సెలక్షన్స్ వస్తాయి తప్పకుండా వాళ్ళకి జయం కలుగుతుంది ఒకవేళ క్యాంపస్ సెలక్షన్ కొద్దిగా ఏదైనా పరిస్థితుల వలన జన్మలో ఉండేటువంటి గ్రహరీత్యా తప్పినప్పటికీ కూడా మామూలుగా వేరే సంస్థల వాళ్ళు పెట్టేటువంటి పోటీ పరీక్షల్లో నిలబడి మీ ఉద్యోగం మీకు వస్తుంది అని మనం చేస్తున్నాం స్త్రీలకి కళాకారులకి చాలా బాగా ఉంటుంది ఎందుకంటే వృషభ రాశి స్త్రీ సుకుడు అధిపతి శుకుడు అంటే స్త్రీ గ్రహమే కాబట్టి స్త్రీలందరికీ కూడా ఈ పద్దెనిమిది నెలలు రాహు యొక్క ఉచ్చస్థితిలో సంచారం మూలంగా ఆనందదాయకంగా ఉంటుంది చాలా బాగా ఉంటుంది వాళ్ళకి అలాగే వాళ్ళకి వా ఈ పద్దెనిమిది నెలలు సింహరాశిలో ఉండేటువంటి యొక్క వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది స్త్రీలకి ఇప్పుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు అంటే రేపు ఇరవై మూడు నుంచి రాబోతున్నాడు వృశ్చిక రాశిలోకి వృశ్చిక రాశి కూడా వృత్తి రాశి కేతువుకి అంటే వృశ్చిక ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది సింహరాశి సింహరాశికి వృశ్చిక రాశికి ఎన్నో రాశి అవుతుంది సింహం కన్యా తుల వృశ్చిక నాలుగో రాశి అవుతుంది నాలుగంటే అంటే ఏంటంటే నాలుగంటే అది కూడా ఒక రకమైన జీవన స్థానమే అది కూడా ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ స్థానం అందుకోసమే విద్యార్థులకి చాలా బాగా ఉంటుంది ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఒక ఎంఎస్సీ అయిపోయింది లేకపోతే పిహెచ్డీను లేకపోతే బీటెక్ అయిపోతుంది లేదా ఎంటెక్లో తర్వాత పిహెచ్డీలో ఇలాంటి వాటిల్లో ఉండేటువంటి యొక్క దాని అది దానికి సంకేతం ఆ నాలుగు ఉద్యోగానికి కూడా ఒక రకంగా సంకేతం కనుక మీకు ఉన్నతమైనటువంటి యొక్క విద్యని మీరు అభ్యసించేటువంటి వాళ్ళకి తప్పకుండా జయగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి రాహు యొక్క పట్టుదల మూలంగా మీకు తప్పకుండా జరుగుతుంది ఈ విశేషాలన్నీ కూడా తర్వాత ఈ వృషిక రాశికి అధిపతి ఎవరండి వృషికంలో ఇప్పుడు మనం కేతులు సంచరిస్తున్నాడని చెప్పుకున్నాము మరి వృషిక రాశికి అధిపతి ఎవరు వృషిక రాశికి అధిపతి కుజుడు కుజుడు అంటే ఇంజనీరింగ్ వాడు అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇస్తాడు అనమాట కాబట్టి విద్యార్థులకి సింహరాశి వారికి లో ఉండేటువంటి విద్యార్థులకి మంచి చక్కటి కాలం పద్దెనిమిది నెలలు ఉంటారు ఈ యొక్క పరిస్థితిలో కేతువు కాబట్టి మీకు అన్ని విధాలా కూడా చాలా బాగా ఉంటుంది జీవనం చాలా చక్కగా నడుస్తూ ఉంటుంది తర్వాత ఆధ్యాత్మిక చింతన ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వాడికి కేతువు యొక్క అనుగ్రహం మూలంగా కలుగుతాయి అంటే మనం ఈ ప్రపంచంలోకి వచ్చాం ఏదో మామూలుగా పుట్టాం ఏదో విద్యన తల్లిదండ్రులు మనకి విద్య నేర్పించారు తర్వాత మనం పెళ్లి చేశారు మనం ఏదో పట్టగొట్టుకు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాం ఈ ఉద్యోగంలో నాలుగు రాళ్ళు వస్తే ఏదో ఆ కింద మెదపడి ఇట్లాగే ఈ సంసారాన్ని ఎదుగుంటూ వస్తున్నాం పిల్లలు పుట్టారు వాళ్ళకి వాళ్ళకి మళ్ళీ చదువులు బుద్ధులు విద్యా బుద్ధులు నేర్పడం ఎక్కడో దండాలు పడుతూ ఉండడం డబ్బు సాగకపోతే వేరే ఏదన్నా అప్పు తీసుకురావడం ఈ దీంట్లో మదనతోటే సరిపోతుందా అసలు జీవితం అంటే ఇదేనా అర్థం దీనికి మనకి ఉన్నతమైనటువంటి స్థానం ఏదైనా ఉంటుందా ఇవన్నీ ఆలోచనలు కూడా వస్తాయి ఈ ఆలోచనలన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి కేతువు మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి నాలుగో స్థానంలో సంచరిస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఆలోచనలు కూడా వచ్చి జీవితం అంటే ఇదే కాదు జీవితం దీంట్లో ఉంటూనే అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం మన యొక్క జయం ఏమిటి మనం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఉత్తర జన్మ ఏ విధంగా మనకి రావాలి ఎన్నో జన్మలెత్తితేనే కానీ మనకి ఆ జన్మలన్నీ పోయి ఈ నరజన్మ మనకి రాలేదు కదా ఈ నరజన్మను మనం సార్థకం చేసుకోవాలి అని ఇలాంటి వేదాంతపరమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి యొక్క ఆలోచనలు కలుగుతాయి ఈ పద్దెనిమిది నెలల్లో కూడా ఈ రాశి వాళ్ళకి అలాగే ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాలకు కూడా వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది కుజుడు అధిపతి కాబట్టి టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు చాలా బాగా ఇస్తాడు ఇందులో ఇంకోటి ఏంటంటే రా మీరు పంచాంగాల్లో చూసుకుంటుంటే రాహుకేతువులు ఈ సింహరాశి వారికి లోహమూర్తులుగా సంచరిస్తూ ఉంటారు అని చెప్పి అన్నారు ఏమంటే మరి లోహమూర్తిగా ఉండేటువంటి సంచరించేటువంటి రాహుకేతుల గురించి ఇంత పెద్ద బ్రహ్మాండంగా చెప్తున్నారు మీరు ఏ మనకి ఏమి వాళ్ళు ఉపయోగపడతారండి ఏం ఉపయోగపడరు కదా లోహమూర్తిగా ఉండేవాడు మీరే చెప్తుంటారు అప్పుడప్పుడు లోహమూర్తిగా ఉండేవాళ్ళు ఏం పెద్దగా మనకి ఏమే వాళ్ళ అనుకూలం కాదు వాళ్ళ యొక్క సంచారం అని చెప్పనని అని అనుమానం మనకు అందరికీ కూడా పలు చూపడం సహజం అయితే ఉచ్చస్థితిలో సంచరిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ కేతువు అక్కడ రాహు కూడా ఉచ్చస్థితిలో సంచరిస్తూ ఉన్నప్పటికీ ఉన్నారు కాబట్టి తప్పకుండా మంచి ఫలితాలని ఇస్తాడు చెడు కాదు అనేటువంటిది మనం అక్కడ కొన్ని ఎగ్జింషన్స్ కరోలరీస్ ఉంటాయి రూల్స్ యాక్ట్ రూల్స్ చదువుకోవాలి రూల్స్ని అప్లై చేసుకుంటూ యాక్ట్ని అర్థం చేసుకోవాలి కాబట్టి లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా సింహరాశి వారికి రాహుకేతువులు ఉచ్ఛ స్థితిలో ఉ సంచారం చేస్తున్నారు కాబట్టి వారు సంచారం చేసే స్థానాలు కూడా చాలా మంచి స్థానాలు కాబట్టి తప్పకుండా వాళ్ళ యొక్క సంచారం శుభ ఫలితాన్ని ఇస్తుంది సింహరాశి వారికి పట్టుదలతోటి కార్యసాధన చేస్తారు ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది అపరిష్కృతమైనటువంటి యొక్క విషయాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి వీళ్ళందరికీ ఈ యొక్క వీరికి చిన్న మనం ఏంటంటే ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి ఈ పద్దెనిమిది నెలలు కూడా తర్వాత అయినా చదవండి ఈ పద్దెనిమిది నెలలు చదివితే అలవాటైపోతుంది లేదా ఆదిత్య హృదయం అవన్నీ మాకు నోటికి రాదండి అని చెప్పినండి యూట్యూబ్ ఆన్ చేసుకోండి చక్కగా అది ఎవరో మహానీయులు దాన్ని పఠనం చేశారు అది వినండి లేదు చక్కగా సూర్యనారాయణ మూర్తి వారి యొక్క అష్టోత్తరం తీసుకోండి అరుణ యనమహ ఓం రుణాయనమ అని మొదలవుతుంది అది అష్టోత్తరం చక్కగా నూట ఎనిమిది నామాలు చదువుకోండి సూర్యుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కేతువుకి సూర్యుడే అది దేవత కాబట్టి కేతువు నడుస్తున్నాడు కాబట్టి ఇంకా మంచి మరిగైనటువంటి యొక్క విశేషాలు మనకు కలగడానికి సూర్యనారాయణమూర్తి వారిని ఆరాధన చేసినట్టయితే కేతువు అనుగ్రహం మనకు లభిస్తుంది అట్లాగే ఈ దుర్గా కవచం ఉంటుంది దుర్గా కవచం యూట్యూబ్లో మనకు వస్తుంది పుస్తకాల్లో కూడా ఉన్నాయి కాబట్టి దుర్గ సంబంధమైనటువంటిది ఏదైనా సరే ఒక స్తోత్రం చదువుకోండి ఈ పద్దెనిమిది నెలలు రాహు ఇంకా అనుకూలంగా ఉంటాడు ఇప్పుడు ఉన్నటువంటి అనుకూలత కాకుండా ఇంకా ఎక్కువగా అనుకూలత ఉంటుంది కనుక దుర్గా కవచాన్ని యూట్యూబ్లో మీరు వినండి లేదా దుర్గా అష్టోత్తరం మనందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి కాబట్టి దుర్గా అష్టోత్తరాన్ని తప్పకుండా చదువుకోండి ఈ రాహుకేతుల యొక్క సంచారం అప్పుడు ఇంకా ఆనందదాయకమైనటువంటి ఒక ఫలితాన్ని ఇస్తుంది సింహరాశి వారికి సర్వేజన సుఖనోభవంతు స్వస్తి